హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ నెల పదిహేడవ తారీఖున మనకు లాక్డౌన్ త్రీ పాయింట్ జీరో కంప్లీట్ అవుతుంది త్రీ పాయింట్ జీరో కంప్లీట్ అవుతానే మనకు గ్రీన్ జోన్స్ అండ్ ఆరెంజ్ జోన్స్లో బస్సులు తిప్పడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే బస్సులకు కూడా కొన్ని వెసులుబాటులు అయితే కల్పించారు సీటింగ్ కానివ్వండి కండక్టర్ లేకుండా టికెట్స్ కానివ్వండి ఈ అరేంజ్మెంట్ అయితే చేశారు సో ఈ డీటెయిల్స్ అన్ని మనం కంప్లీట్గా చూద్దాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు బస్సులు ఆపేసి ఆల్మోస్ట్ యాభై రోజులు అయితే అయ్యింది ఆర్టీసీ బస్సులు కానివ్వండి ప్రైవేట్ బస్సులు కానీ తిరగడం లేదు ముఖ్యంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు మేము జూన్ ఎండింగ్ వరకు అయితే బస్సులు అయితే తిప్పలేము అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం గవర్నమెంట్ అయితే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకుంది అలాగే ఆర్టీసీ బస్సులు చూసుకున్నట్లయితే కొన్ని బాట్లు కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కనుక బస్సులో ముప్పై ఆరు సీట్లు అయితే ఉంటాయి సూపర్ లగ్జరీ బస్సులో వాటిని ఇరవై ఆరు సీట్లకైతే తగ్గించారు సో సెంటర్లో ఏంటంటే దారి అయితే ఉంటుంది దారి మీద కూడా సీట్లు అయితే ఏర్పాటు చేశారు సో ఎందుకంటే మనకు సోషల్ డిస్టెన్స్ అయితే ఉండాలి అని చెప్పి చెప్పేసి ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్పారు సో కొన్ని బస్సులు మాత్రమే ఏర్పాటు చేశాము అని చెప్పారు గవర్నమెంట్ కనుక పర్మిషన్ కనుక ఇస్తే కానీ ఇస్తే కొన్ని బస్సులను ఏర్పాటు చేసి మే పదిహేడో తారీఖు తర్వాత బస్సులను అయితే అని చెప్పి మనకి మనకు ఆర్టీసీ నుండి అధికారికంగా ఒక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకు ప్రైవేట్ బస్సుల యాజమాన్యం వచ్చేసి జూన్ ఆఖరు వరకు అయితే మేము అయితే బస్సులు తిప్పలేమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గవర్నమెంట్కి అయితే ఒక రిక్వెస్ట్ అయితే కూడా పెట్టుకున్నారు ఎందుకంటే మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ట్యాక్సెస్ అయితే పే చేయాలి ఒకవేళ జూన్లో కనుక తిప్పితే తిప్పడం స్టార్ట్ చేస్తే కనుక ఒక నెల తిప్పినా కూడా ఫుల్ ట్యాక్సెస్ అయితే పే చేయాలి కాబట్టి వాళ్ళు మేము మేమైతే తిప్పలేము జూన్ ఎండింగ్ వరకు అయితే మేము బస్సులు అయితే తిప్పదలుచుకోలేదు దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళైతే గవర్నమెంట్కి అయితే ప్రైవేట్ బస్సులు యాజమాన్యం అయితే రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు సో ఆర్టీసీకి సంబంధించినంత వరకు అట్లీస్ట్ గ్రీన్ జోన్స్ కానివ్వండి ఆరెంజ్ జోన్స్ కానివ్వండి మే పదిహేడు తర్వాత బస్సులు అయితే తిప్పిస్తాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు అలాగే మనకి ఏంటంటే వేరే స్టేట్స్లో చిక్కుకున్న వారి కోసం కొన్ని స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వేల మంది అయితే స్పందనలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు మేము హైదరాబాద్లో చిక్కుకున్నాము మేము ఆంధ్రాకు వెళ్ళాలని చెప్పేసి అదే రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక సుమారు ఐదు వేల మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అలాగే మనం బెంగళూరులో చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు చెన్నైలో చూసుకున్నట్లయితే కనుక మూడు వేల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో వీళ్ళందరూ ఏంటంటే స్పందన కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు మేము మా స్వ స్థలానికి వెళ్ళాలి ఏదైనా ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి సో ఫస్ట్ ఏంటంటే తెలంగాణ నుండి ఆంధ్రాకు తీసుకొని రావడానికి సో స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ఓన్లీ ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ అయితే ఉంటుంది కరెంట్ బుకింగ్ అయితే ఉండదు మనం బస్సులు చూసుకుంటే కనుక మియాపూర్ కూకట్పల్లి హెచ్పి ఎల్టీ నగర్ మాత్రమే స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆపడం అయితే జరగదు మధ్యలో ఏదైనా బుకింగ్ ఉంటేనే మాత్రమే ఎక్కించుకుంటారు ఎక్కడ వేరే ఊర్లకైతే అయితే వెళ్లరు ఓన్లీ కి మాత్రమే చేరుస్తారు దీంట్లో మనకు ఏంటంటే ఏసీ బస్సులు అయితే కనుక గరుడా ట్రావెల్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి నాన్ ఏసీ బస్సులు అయితే కనుక ఏసీ బస్సులు ఛార్జెస్ అయితే వసూలు చేస్తామని చెప్పి ఆర్టీసీ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది సో బుకింగ్ కి సంబంధించి రెండు రోజుల్లో అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరైనా వెళ్లే వాళ్ళు బుకింగ్ అయితే తప్పనిసరిగా చేసుకోండి వచ్చిన వాళ్ళు ఆయా జిల్లాల్లో క్వారంటైన్లో ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి ఒప్పుకున్న వాళ్ళకు మాత్రమే మేము అయితే తీసుకొని వస్తాము సొంత రాష్ట్రానికి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తామంటే కుదరదు అక్కడ ఒప్పుకుంటేనే ఆ బస్సుల్లో మేము ఎంటర్ చేయించుకుంటాము మన రాష్ట్రానికి అయితే తీసుకొని వస్తాము అని చెప్పి గవర్నమెంట్ అధికారులు అయితే ప్రకటించారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్